నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం గౌడజన హక్కుల సమితి మోకు దెబ్బలో రాష్ట్ర అధ్యక్షులు అమరవేని నర్సాగౌడ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నుకోబడిన గౌడజన సభ్యులకు పూలమాలలు వేసి సత్కరించడం జరిగింది. ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మా యువ నాయకుడు శ్రీధర్ గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనుక గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ గౌడ్, జిల్లా కోశాధికారిగా వెంకట్ గౌడ్, అలాగే కొండ మురళీ గౌడ్, గౌడ సంఘ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ భాగంగా రాష్ట్ర అధ్యక్షులు అమరవేని నర్సాగౌడ్ మాట్లాడుతూ, ఈరోజు బాధ్యతలు తీసుకుంటున్నటువంటి నాయకుడు శ్రీధర్ గౌడ్ రాబోయే రోజులలో గౌడ్ సామాజిక వర్గానికి సమస్యలు పరిష్కరిస్తానని, ఒక మారుమూల గ్రామానికి ఉన్నటువంటి ఆయనను ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగిందని ఆయన తెలిపాడు. ముందు ముందు మరెన్నో పదవులు అందుకోవాలని కోరుకోవడం జరిగింది. ఒక యువ నాయకుడు రాబోయే రోజులలో గౌడ సామాజిక వర్గానికి సమస్యలన్నీ పరిష్కారం చేస్తాడని, ఒక మారుమూల గ్రామం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి కానాపుర మండలం ఉన్నటువంటి బీర్లది గ్రామం నుంచి, మరి మేము కూడా ఒక కడప మండలం మారుమూల ప్రాంతం నుంచే ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడి వారికి వెళ్ళడం జరిగింది. రాబోయే రోజులలో మరి యువతను ఒక ఐక్యతగా తీసుకురావాలంటే యువతకు అవకాశాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచనల భాగంగా రాష్ట్ర కమిటీ తీర్మానంలో భాగంగానే ఇవాళ యువకుడైనటువంటి మరి శ్రీధర్ గౌడ్ జిల్లా బాధ్యతగా జిల్లా అధ్యక్షుడు